చిత్తూరులో డిసెంబర్ నెల 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణా కుమార్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల వల్ల అనేక మంది నేరస్తులుగా మారి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటివరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని, కేసులను పరిష్కరించడంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచిందన్నారు. ప్రస్తుతం డిసెంబర్ నెల 9వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అనేకమైనటువంటి పెండింగ్ కేసులు, వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులు, మరియు అసలు కోర్టులో కూడా వేయని వివాదాలు ఏవైనా ఉంటే అవి కూడా మనం ముందస్తు వివాద పిటిషన్గా ఫిర్యాదుగా స్వీకరించి వాటిని కూడా ఈ యొక్క సమన్యాయం అందించడంలో ఈ యొక్క లోక్ అదాలత్లు మంచి ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అది మీ అందరికీ తెలుసు. సమన్యాయం అంటే జనరల్గా తీర్పు మనం చెప్పినప్పుడు ఆ తీర్పులో ఒక పార్టీ విజయం అయితే ఇంకో పార్టీ అపజయంలా ఫీల్ అయితే దానికి చాలా విభిన్నమైనటువంటి రీతిలో లోక్ అదాలత్లో కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకోవడం ద్వారా వివాద పరిష్కారం చేసుకోవడం ఒక సుమున్నతమైనటువంటి విధానం అని నేను అనుకుంటున్నాను. అలాగే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి సమన్యాయం అంటే ఈక్వల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, అలాగే మన యొక్క సత్వర న్యాయం, స్పీడీ జస్టిస్, ఇవన్నీ కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాల్లో కక్షిదారులకి సత్వర న్యాయం అందించడంలో ఈ యొక్క లోక్ అదాలత్లు మరి సరైనటువంటి యంత్రాంగం, విధి విధానం అని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం గత లోక్ అదాలత్లు అంటే 9/9/2023 జరిగినటువంటి లోక్ అదాలత్లో 18,000 కేసులు మరి మనం విజయవంతంగా వివాద పరిష్కారం చేసి ఇంచుమించుగా 34 కోట్ల రూపాయల వివాద పరిష్కారం చేసి రాష్ట్ర స్థాయిలో మరి 3వ స్థానంలో మనం నిలిచామంటే మన గౌరవ జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ మరి భీమారావు గారు వారి యొక్క నాయకత్వంలో, అలాగే రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారు ఆధ్వర్యంలో మరి మనం నిర్వహిస్తున్నటువంటి ఈ లోక్ అదాలత్ కూడా అంటే ఈ లోక్ అదాలత్ ఎలా జరుగుతుంది అన్న ఒక ప్రశ్న వస్తుంది, జనరల్గా తలెత్తుంది. ఈ లోక్ అదాలత్ మనం హైబ్రిడ్ విధానం అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలా అయినా సరే అంటే మనకి ఆధునిక మనం టెక్నాలజికల్ ఎవల్యూషన్లో డెవలప్మెంట్లో అంటే అభివృద్ధిలో టెక్నాలజీ అభివృద్ధిలో మనం ఏంటంటే దృశ్య శ్రవణ విధానాన్ని కూడా ఉపయోగించుకుని ఒక పార్టీ ఎక్కడైనా సరే ఉన్నా సరే ఆ దృశ్య శ్రవణ విధానం ద్వారా లోక్ అదాలత్ బెంచ్ ముందు హాజరై తన కేసుని మరి వివాద పరిష్కారం చేసుకోవచ్చు అంటే ఇది మంచి విధానం. ఎందుకంటే పార్టీ ఒకే దగ్గర ఉండాలి అన్న అంటే అక్కడికే ప్రత్యక్షంగా వచ్చి ఆ కేసును చేసుకోవాలంటే ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కరోనా తర్వాత మనం ఈ హైబ్రిడ్ విధానం ఏదైతే అవలంబిస్తున్నామో ఆ హైబ్రిడ్ విధానాన్ని అవలంబించి అంటే ప్రత్యక్షంగా పార్టీ రావాలనుకుంటే లోక్ అదాలత్ బెంచ్ దగ్గర రావచ్చు, లేదు రాలేని పరిస్థితుల్లో మరి ఈ దృశ్య శ్రవణ విధానం ద్వారా లోక్ అదాలత్ బెంచ్ ముందు హాజరై తమ కేసుల్ని మరి పరిష్కారం చేసుకోవడం ఒక మంచి కేసులు లేని సమాజ సాధికారతకి ఒక ప్రతీక అని నేను అంటున్నాను. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనం కోర్టుల్లో మంచి ఒక ఒరవడిని పెట్టాం. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే లోక్ అదాలత్ ఒక డేటు, జాతీయ లోక్ అదాలత్ ఒక తేదీని నిర్ణయించినప్పుడు ఆ తేదీ రోజే కేసులన్నీ పరిష్కారం చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేసామంటే ముందస్తుగానే లోక్ అదాలత్ బెంచ్ల్ని కాన్స్టిట్యూట్ చేసి మధ్యవర్తిత్వం అన్నది జరుపుతున్నాం. ఈ విధానంలో మీరందరూ కూడా ప్రీ లోక్ అదాలత్ బెంచెస్ ముందుకు వచ్చి మీ వివాదాలని పరిష్కారం చేసుకోవడానికి అంటే ఎక్కడైనా వివాద పరిష్కారానికి ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తిత్వం అన్నది
మనం కోర్టులే అంటే లోకాదాయ బెంచెస్లో ప్రీ లోకాదాయ బెంచ్లో జడ్జి గారితో పాటు ఒక బాగా ఒక నామినేట్ అయినటువంటి అడ్వకేటు లేదంటే ఒకసారి జడ్జెసే కూర్చుని మరి ఈ వివాద పరిష్కారానికి చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నం